పోలీసులకి చేతి నిండా పని. విఐపి బందోబస్తునో మరొకటనో ఎప్పుడూ బిజీగా ఉండే పోలీసులు పెళ్లిళ్ల పేరైర్లా మారి సంబంధాలు వెతుకుతున్నారు. వింతగా ఉన్నా ఇది నిజం. ఏమో అనుకుంటాం కానీ పెళ్లికాని ప్రసాదుల కష్టాలు అన్ని ఇన్ని కావు. ఏజ్ బార్ అవుతున్నా పిల్ల దొరకక బెంగపడేవారు ఎక్కువ. తాజాగా ఆ బ్యాచ్ లోకి ఓ ఉత్తరప్రదేశ్ వాసి చేరాడు. 5 ఏళ్ల కిందట మొదలెట్టిన పెళ్లి ప్రయత్నాలు ఇప్పటికీ తేలలేదని వాపోతున్నారు. రాత్రిలో నిద్ర పట్టడం లేదట. జీవిత భాగస్వామి దొరికే భాగ్యమే లేదా అని మొరపెట్టుకుంటున్నాడు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ని కలిసి తన గోడు చెప్పుకున్నాడు. పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కానీ అమ్మాయిలెవరూ నన్ను ఇష్టపడటం లేదు అని బాధపడుతున్నాడు. చివరాఖరికి విసిగిపోయి పోలీసుల్ని ఆశ్రయించాడు. నాకు వధువుని వెతికి పెట్టండి ప్లీజ్, ఈ రకంగా అయినా ప్రజాసేవ చెయ్యండి అన్నాడట. అందుకు సంబంధించిన ఓ పోలీస్ తన పక్కనున్న అంజనీ చూపిస్తూ, ఇతనికేం తక్కువ, ఎంత చక్కగా డ్రెస్ చేసుకున్నాడో చూడండి అని వధువుల్ని ఉద్దేశిస్తూ ఓ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఇంతకీ అంజీ మన్సూరి వయసు 26 ఏళ్లు, హైట్ 2 ఫీట్, వృత్తి కాస్మెటిక్ స్టోర్ యజమాని. అంజీది కలవారి కుటుంబమే. 6 పిల్లల్లో ఆఖరివాడు. మిగతా 5 మంచి ఒడ్డు పొడవుతో పుట్టే అంజీ ఒక్కడే మరుగుజ్జులా పుట్టాడు. స్కూల్లో అవమానాలు చిత్కారాలు భరించలేక 5 క్లాస్కే చదివాపేశాడు.